రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తరాసా నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు. రాష్ట్రంలో 13 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులను ఆదుకోకుండా వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వారికి భూస్వాములకు రైతు బంధు పేరుతో డబ్బులు వేస్తున్నారని విమర్శించారు. సాగు చేసేందుకు కౌలు రైతులు ఆపసోపాలు పడుతూ తమ పెట్టుబడి తామే పెట్టుకుంటున్నారని, వారిని ఆదుకోవాల్సి విందిపోయి సంబరాలు చేసుకుంటున్నారా అని విమర్శించారు. అమూల్ కంపెనీ పెట్టుబడుల వెనుక మరో కోణముందని పొన్నాల ఆరోపించారు. అమూల్ కంపెనీని రాష్ట్ర పాడి రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రైతు బంధు పథకం మీద సంభ్రమాలు జరుపుతున్నారు. రైతు బంధు ఇచ్చే నేపథ్యంలో సంభ్రమాలు జరుపుకుంటే రైతులకు వచ్చిన కష్టాల మీద సమీక్ష లేకుండా, పునరాలోచన లేకుండా, ఇబ్బందులు తొలగించకుండా చేసే పరిస్థితుల్లో సంభ్రమాలా? దాదాపు 13 లక్షల పైచిలుకు రైతు కుటుంబాలు కౌలు తీసుకొని జీవనాన్ని గడుపుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ జనాలకు ప్రత్యేకత లేకుండా మరి వ్యవసాయం చేయని వాళ్ళను, వ్యవసాయం అంటే తెలియని వాళ్లకు డబ్బులు పంచిపెడుతూ అత్యధిక శాతం మీరు సంభ్రమాలు జరుపుతున్నారు.